మనం పొదిలిపట్టణంలోని శివాలయం ఎదురుకున్న సర్వే నెంబర్ 853/2లోని శ్మశాన భూమిలో ఉన్నాం. ఇది 2010 సంవత్సరం ఈ శ్మశానం ధ్వంసం చేసి నాడు అక్రమంగా షాపింగ్ మాల్ నిర్మాణం చేపట్టారు. నాడు 2010లో నేను మందిర వెంకటేశ్వర నేను ఆనాడు మండల రెవెన్యూ తహసీల్దార్ వారికి మరియు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాను. అక్రమ నిర్మాణం జరుగుతుంది అడుగుతూ కానీ వాళ్ళు స్పందించకపోవడంతో 2010లోనే నేను మరియు లోకాయుక్త ఫిర్యాదు చేశాను. లోకాయుక్త 6 నెలలకు ఆర్డర్ ఇచ్చి అక్రమ నిర్మించిన కట్టడం తొలగించమని ఆదేశాలు జారీ చేసింది. కానీ లోకాయుక్త ఆర్డర్ మరియు రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారు పగలగొట్టాలని. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు 2011లో. 11 హైకోర్టు వెళ్ళిన తర్వాత హైకోర్టులో ఉంచి మళ్ళీ జేసీ కోర్టు సీసీఎల్ఏ కోర్టు ఇన్ని కోర్టు తిరిగిన తర్వాత మొత్తం మీద నవంబర్ 10వ తేదీ సీసీఎల్ఏ కోర్టు తిరిగి జడ్జిమెంట్ అప్పీ ఏదైతే అక్రమంగా వేసిన పిటిషన్ కొట్టివేశారు. ఈ స్మశానంగా పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. 2 నవంబర్ 10 నిన్న కుదిరి మండల రెవెన్యూ తహసీల్దార్ వారు సంబంధించిన జడ్జిమెంట్ కాపీని ఫిర్యాదుదారు నాకు అక్రమదారులకు అందరికి అందజేశారు. అందజేసిన తర్వాత నేడు ఈ అక్రమంగా నిర్మించిన ఈ షాపింగ్ మాల్ని స్మశానంలో అక్రమంగా నిర్మించిన ఈ షాపింగ్ మాల్ని నేడు మండల రెవెన్యూ తహసీల్దార్ మరియు కొద్ది సిఐ మరియు మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బందితో ఈ అక్రమ కట్టడాన్ని పూర్తిగా కూల్చివేశారు. మనం ప్రస్తుతం కూల్చివేసిన స్లాబ్ మీద మనం ఉన్నాం. సుదీర్ఘంగా 12 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అనంతరం ఒక అక్రమ కట్టడం అనేది జరిగించారు. తదుపరి ఇదే యథావిధిగా శ్మశానం పునరుద్ధరించాలనేది కోరుతున్నాం. దీంట్లో తదుపరి శ్మశానం పునరుద్ధరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కొద్ది తరఫున కోరుతున్నాం. అది ఇప్పుడు తాజా పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.